నిన్న నారా పవన్ కళ్యాణ్ నాయుడు ఎప్పుడైతే ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ప్రకటించాడు ఆ సమయం నుంచి పిఠాపురంలో బబ్బా బొబ్బా మామూలు లేదు ఎవరు ఆగ్రహ జువాలలో తర్వాత ఎక్కడ చూసిన భోగి మంటలు అల్లా అనుకో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఆశించినటువంటి వర్మాగారి వర్గీయులు తెలుగుదేశం పార్టీ జెండాలని ఆ కరపత్రాలని ఇంకా అన్నీ కూడా తగలబెట్టేశారు ఇంకా నారా పవన్ కళ్యాణ్ నాయుడికి అయితే తెలుగుదేశం పార్టీ మహిళలు ఏం వార్నింగ్ ఇచ్చారయ్యా అక్కడెక్కడా అప్పుడలేని మనిషి ఎక్కడొచ్చి పొడుస్తాడంట ఇంకా అసలు అదొక వే అసలు మాటలో పిఠాపురం మహిళలు మామూలులు కదయ్యో చాలా చాలా రఫ్ ఆ మాటలు వింటేనే మనకు అర్థమైపోతుంది ఎక్కడో నుంచి వచ్చి మా నాయకుడికి నువ్వు బొక్క పెడుతున్నావు సిగ్గున్ అన్నీ ఉన్నాయా అనేసి కూడా వాళ్ళు వేసుకోవడం కూడా జరిగింది వేసుకోవడం అంటే మామూలు వేసుకోవడం కాదు అసలు ఆ మాటలో నారా పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్గా వింటే మాత్రం నాకు పిఠాపురం వద్రనాయనా అని చెప్పేసి వెళ్ళిపోతలేము వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడైతే ఆగ్రహ జ్వాలలో అదే విధంగా వ్యతిరేకత వస్తు వస్తుందో అక్కడంతా కూడా జనసేన పార్టీ తప్పించుకొని వేరే నియోజకవర్గంలో కూడా వెళ్ళిపోతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజమండ్రి రూరల్ అక్కడ కూడా కందుల దుర్గేష్ జనసేన పార్టీ నాయకుడు నిలబెట్టారు తర్వాత అక్కడ బుచే చౌదరి వర్గం కొంచెం వ్యతిరేకత చూపించడంలో అక్కడ నుంచి జనసేన పార్టీ తప్పించుకొని పోయి అక్కడ కందుల దుర్గేష్ని నిడదవలను ఎక్కడో పోటీ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ కందుల దుర్గేష్ గతంలో రాజమండ్రి రోరాల్లో భీవత్సంగా డబ్బులు ఖర్చు పెట్టాడు భీభవత్సంగా ఏదో రచ రచన చేశాడు అన్నీ పోయా ఇప్పుడు అతను నిరదవల్లో పోటీ చేయమని చెప్పేసి నారా పవన్ కళ్యాణ్ నాయుడు ఆదేశించాడు రాజమండ్రి రూరాల నుంచి వెళ్ళి పోయి నిరదవల్లో పడ్డాడు అదేవిధంగా నారా పవన్ కళ్యాణ్ నాయుడు పరిస్థితి కూడా అంతే గాజువాక భీమవరలో తంతే వచ్చి పిఠాపురంలో పడ్డాడు ఇప్పుడు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భీష్మించి కూర్చున్నారు నారా పవన్ కళ్యాణ్ నాయుడిని మేము పిఠాపురంలో ఓడించి తీరుతాం ఎక్కడో వలస పక్షిలాగా వచ్చి మా పిఠాపురంలో పోటీ చేయడానికి వాడేవాడు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు ఇంత ఆగ్రహం ఉంటే వీళ్ళు జనసేన పార్టీకి ఓట్లు వేస్తారా జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమికి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లు వేస్తారా వీరు ఇలానే ఆ పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి వ్యతిరేకత కొనసాగితే మాత్రం నారా పవన్ కళ్యాణ్ నాయుడు ఓడిపోవడం పక్కా అదేవిధంగా మేబీ అక్కడ నుంచి తప్పించుకొని పోయినా ఆశ్చర్యపరచిన విషయం లేదు నారా పవన్ కళ్యాణ్ నాయుడు ఎందుకంటే ఆయనకు అలవాటే వద్దనుకుంటే వెళ్ళిపోతాడు అది ఏం చెబో మనకైతే తెలియదు పోటీ చేద్దామో నిలబడదామని చెప్పేసి మాత్రం ఉండదు తప్పించుకొని పోతూ ఉంటాడు ఇవన్నీ వీటిలన్నింటిలో కూడా నారా చంద్రబాబు నాయుడే ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా నారా చంద్రబాబు నాయుడే కావాలనే తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొడుతున్నాడు ఎలాగైనా సరే నారా పవన్ కళ్యాణ్ నాయుడిని అక్కడ ఓడించాలి చంద్రబాబు నాయుడు టార్గెట్ అదే ఎందుకంటే నారా పవన్ కళ్యాణ్ నాయుడు గెలిచాడనుకో నారా పులకేసిగా ఓడిపోయాడనుకో చంద్రబాబు నాయుడికి దానికి మించి రెండు పరువు ఇంకోటి ఉండదు పరువు పోవడం అంటే ఇలానే ఉంటుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు అంత ఆశమాష మనిషి కాదు ఈ జనసేన సైనికులు చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా ఇంకా తెలుసుకోలేదు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నారా పవన్ కళ్యాణ్ నాయుడిని తప్పకుండా హండ్రెడ్ వందకి వంద శాతం తప్ ఎక్కడైనా సరే ఎక్కడ పోటీ చేసినా సరే ఓడించి తీరుతాడు కావాలంటే రాసి పెట్టుకోండి సైనికు జన మీ పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి గల కారణం తెలుగుదేశం పార్టీనే ఓడిపోతే మాత్రం దానికి కారణం నారా చంద్రబాబు నాయుడే అది మాత్రం పక్క ఎందుకంటే ఆ విధంగా గారి వర్గీయులు తెలుగుదేశం పార్టీ కేడర్ ఆ విధంగా రెచ్చిపోతూ ఉంటే ఎక్కడైనా సరే నారా లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఒక్క మాట అంటే మాట్లాడారా ఆ కేడర్ని పిలిపించుకోవడం మాట్లాడచ్చు కదా పవన్ కళ్యాణ్ నాయుడు మనవాడే ఏం కాదు శాంతించండి అని చెప్పేసి ఏదో కన్వీనియన్స్ చేయొచ్చు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు కదా దేశ ప్రధానని అదేవిధంగా విధంగా ప్రజలను తయారు చేసినటువంటి రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అలాంటి రాజకీయ నాయకుడు గల్లీలో ఉన్నటువంటి లీడర్లని మేనేజ్ చేయలేడా ఒకసారి జన సైనికులంతా కూడా ఆలోచించాలా ఇదంతా కూడా పిటాపుల్లో నారా పవన్ కళ్యాణ్ అని ఓడించడానికి నారా చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఒక రకమైనటువంటి స్కెచ్ ఇలాంటి స్కెచ్లు ముందు ముందు చాలానే ఉంటాయి కాబట్టి జన సైనికులు కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీ పవన్ కళ్యాణ్ నాయుడు ఎక్కడ పోటీ చేసినా అది పిఠాపురం కావచ్చు ఒక కావచ్చు లేకపోతే భీమవరం కావచ్చు ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడిపోవడం మాత్రం పక్క దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు నిన్న కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో నా మీద పోటీ అన్నాడు ఇప్పుడు ఎందుకు నా మీద పోటీ చేయడం లేదు నా మీద భయపడి వెళ్ళి పిఠాపురంలో భయపడ్డా అని చెప్పేసి కూడా ఆయన కూడా కామెంట్ చేశారు నారా పవన్ కళ్యాణ్ నాయుడు ఎక్కడా వదకలేడు ఒక పిల్లం రెండు పిల్లలు అక్కడ వదకలేకపోయాడు మూడు పిల్లలు అక్కడ వదకలేకపోయాడు రాజకీయ పార్టీలో సొంత పార్టీ పెట్టాడు ఎన్ని సంవత్సరాలు అయింది ఎదగలేకపోయాడు మరి బీజేపీ వాళ్ళ సంఘం ఆకాడు మళ్ళీ సిపిఐ సిపిఎం వాళ్ళ సంఘం మళ్ళీ బీఎస్పీ వాళ్ళ సంఘం మళ్ళీ మరి తెలుగుదేశం పార్టీ అయినాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలతో కూడా జత కలిసి ప్రయాణం చేస్తున్నాడు అదే నారా పవన్ కళ్యాణ్ నాయుడు యొక్క రాజకీయ జీవితం ఎనీహౌ మొత్తానికైతే పిఠాపురం మహిళలు మాత్రం చాలా హార్ట్ గురు అనే స్మారణం చెప్పుకోవాలి